60 సంవత్సరాలకే అంగన్వాడీలను రిటైర్మెంట్ చేయడం అన్యాయమంటూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన బాటపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాల్సి ఉండగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు ఇవ్వకుండా, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. తక్షణమే రాష్ట్ర స్థాయి అధికారులు, రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని వారు వేడుకు. మేర్ మా కార్యక్రమం ఎందుకోసం చేస్తున్నామంటే మాకు 60 సంవత్సరాలకే రిటైర్మెంట్ అన్నారు, కానీ జీవో ప్రకారం 62 సంవత్సరాలు మాకు 2 సంవత్సరాలు పరిమితి పెంచాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా రిటైర్మెంట్ అయినప్పుడు టీచర్కి 5 లక్షలు, ఆయాకి 3 లక్షలు ఇవ్వాలని, అది కూడా మేము ఇప్పటివరకు రిటైర్ అయినాక 1 రూపాయి కూడా ఇవ్వలేదు. అలా కాకుండా 5 లక్షలు టీచర్కి, 3 లక్షలు ఆయాకి ఇస్తారని గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగులకు గుర్తించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఏఐటీసీ తరఫున రిటైర్మెంట్గా చేయాలని, 62 సంవత్సరాలు బెనిఫిట్ చేయాలని, ఆ టీచర్కి 5 లక్షలు, ఆయాకి 3 లక్షలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. కాదమ్మా, ఇప్పుడు గ్యాస్ రేట్లు ఉన్నాయన్నారు, కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి, నూనె రేట్లు ఎలా ఉన్నాయి, డబ్బు సెట్ వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చి మరి పంపుతున్నారు, కానీ మాకు అంగన్వాడీ టీచర్లకు కానీ ఆయాలకు కానీ 60 సంవత్సరాలకే రిటైర్మెంట్ చేసేస్తున్నారండి. మాకు రిటైర్మెంట్ చేసిన తర్వాత కూడా మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఏం కూడా మాకు చేతికి ఇవ్వట్లేదు. కానీ ఇది ఇదేం పద్ధతో మాకు అర్థం అవ్వట్లేదండి. మేము కూడా కష్టపడి ఉద్యోగం చేసి మేము 60 సంవత్సరాల వరకు కూడా సర్వీస్ చేస్తున్నాము, మరి మాకు వాళ్ళకు ఒక రూల్ పెట్టి మాకు ఒక రూల్ పెట్టారండి. కాబట్టి ప్రభుత్వం వారు స్పందించి మాకు కూడా 2 సంవత్సరాలు కష్టపడి చేసినందుకు మాకు కూడా 2 సంవత్సరాలు పెంచి 62 సంవత్సరాలకి మమ్మల్ని రిటైర్మెంట్ ఇప్పటికి జ్ఞానోదయం అయింది చెయ్యి చెయ్యి పెడతారు.